బన్లగూడ జాగీర్ కార్పొరేషన్లోని కిస్మత్పూర్ ప్రాంతానికి చెందిన సాయి కిరణ్ రెడ్డి కిడ్నాప్ కు ప్రయత్నించి విఫలమైన నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. గచ్చిబౌలిలో హీరో షోరూం నిర్వహిస్తున్న సాయి కిరణ్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న సుదర్శన్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ నెల 27న కిడ్నాప్ కు యత్నించారు. రాజేంద్ర నగర్ లో పతికొండ దగ్గర కార్లో నుంచి దిగిన సాయి కిరణ్ ను సుదర్శన్ తో పాటు అక్కడే ఉన్న తన ముగ్గురు స్నేహితులు అర్జున్, అనిల్, విజయ్ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే సాయి కిరణ్ వారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు. సుదర్శన్ సహా ముగ్గురు నిందితులు కారుతో సహా పారిపోయారు. సుదర్శన్ పై గతంలో దొంగతనాలు చేసినట్లు పలు స్టేషన్లో కేసులున్నాయన్నారు పోలీసులు. మనకు సాయి కిరణ్ రెడ్డి అని వాళ్ళకి సంబంధించిన హీరో షోరూమ్ ఉంటుంది. ఆ షోరూమ్ నుంచి గచ్చిబౌలి పోయే క్రమంలో డ్రైవర్ సుదర్శన్ అనే అతను యూరిన్ వస్తుందని చెప్పి దిగడం, వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చేసి ఫోర్సబుల్గా అతన్ని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయడం, అతని అరుపులు, అతను రోడ్డు మీద చేసినటువంటి లొల్లికి అక్కడ పోయేటటువంటి వాహనదారులు కొంతమంది నోటీస్ చేయడం, వాళ్ళు ఏదైనా పట్టుకుంటారని వీళ్ళు భయపడి వెహికల్ తీసుకొని అతనికి సంబంధించిన టెలిఫోను, అతనికి సంబంధించిన చెక్ బుక్ తీసుకొని పారిపోవడం జరిగింది. వెంటనే అతను 100 డేస్ కూడా కాల్ చేయడం, మనకు కూడా ఇంటిమేషన్ చేయడం, దాని మీద ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసుకొని కేసు నమోదు చేసి ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసుకుంటే ఈరోజు మార్నింగ్ మన ఖచ్చితమైన సమాచారం మేరకు సుదర్శన్, అర్జున్ అనే ఇద్దరు వ్యక్తులను కస్టడీ తీసుకోవడం జరిగింది. ఇంకా ఇద్దరు వ్యక్తులు అనిల్ మరియు విజయ్ అనే వ్యక్తి, విజయ్ గోవాకు చెందినటువంటి వాడు, వీళ్ళని కూడా అతి త్వరలో ప్రత్యేకమైన బృందాలు పెట్టి పట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సుదర్శన్ పైన ఆల్రెడీ 4 కేసులు నమోదు ఉన్నాయి, దీంతో 5వ కేసు. ఇతని పైన పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది.